Hello friends, welcome to Telugu Computer Exams Portal. Telangana Police Samandinchina, SIN Constable Samandinchina preliminary examinations already August lo conduct aithe chesaru. Diniki sambandhinchina result aithe pending lo undi. Present vachese EWS candidates ki sambandhinchi cutoff tagge avakasam undi. Dini kosam aithe pending lo aithe uncharu. Cutoff ye vidhanga taggutundi ani chaala mandi aithe doubt aithe raavachu. Central government vachese EWS cutoff aithe present amal chestundi. దీనికి సంబంధించి నేను ప్రూఫ్తో సహా ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. మీరు క్లియర్గా వీడియో మొత్తం చూసిన తర్వాత కామెంట్ అయితే చేయండి. మనకు ఆల్రెడీ తెలుసు తెలంగాణ పోలీస్కి సంబంధించి TSLPRB ఒక నోటీస్ అయితే రిలీజ్ చేసింది. ఇందులో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి 30% ఉంటాయి, అంటే 60 మార్క్స్. అదేవిధంగా బీసీ క్యాండిడేట్స్కి 25% ఉండబోతున్నాయి, అంటే 50 మార్క్స్. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రం 20% మార్క్స్ అయితే ఉండబోతున్నాయి, అంటే 40 మార్క్స్ అయితే కట్ ఆఫ్గా ఉండబోతుంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించింది. ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ అన్నమాట ఇది. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి మాత్రం ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇది ఒక క్వశ్చన్ మార్క్ అయితే నిలబడిపోయింది. అలానే దీనికి సంబంధించి ప్రెజెంట్ కోర్టులో కేసు అయితే వేయడం జరిగింది, అప్పీల్ అయితే చేయడం జరిగింది. రిట్ పిటిషన్ ద్వారా అయితే అప్పీల్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది, ఈడబ్ల్యూఎస్కి అసలు ఇస్తారా ఇవ్వరా అనేసి చాలా వరకు అయితే డౌట్స్ అయితే ఉన్నాయి. ఇచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఏ మేజర్ ఛాన్సెస్ అయితే ఇచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే బీసీ క్యాండిడేట్స్కి ఈక్వల్గా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి కూడా ఎస్ఎస్సి వారు రిజర్వేషన్ అయితే ఇస్తున్నారు స్టాఫ్ సెలక్షన్ కమిషన్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వచ్చేసి రీసెంట్గా రిలీజ్ చేసిన ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్లో ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్లో ఓసీ క్యాండిడేట్స్కి 30% మార్క్స్, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి 25% మార్క్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 20% మార్క్స్ అయితే కట్ ఆఫ్గా అయితే ఇవ్వడం జరిగింది. టైర్ 1 అండ్ టైర్ 2 రెండింటికి సేమ్ కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రెజెంట్ వచ్చేసి మనకి ఈ సిజిఎల్ నోటిఫికేషన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అన్ని జాబ్స్ అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఇందులో మేజర్గా అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన జాబ్స్ అన్నీ ఉంటాయి. ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్కి కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఈక్వల్ టు బీసీ క్యాండిడేట్స్గా ఇవ్వడం జరుగుతుంది ప్రెజెంట్. సో మనకి తెలంగాణ స్టేట్ కూడా సేమ్ కట్ ఆఫ్ బీసీఈకి ఈక్వల్గా బీసీకి ఈక్వల్గా ఈడబ్ల్యూఎస్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. మీకు స్క్రీన్ మీద చూపిస్తాను చూడండి, రీసెంట్గా రిలీజ్ అయిన ఎస్ఎస్సికి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ సంబంధించింది మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. ఇది మనకి ఉన్న కట్ ఆఫ్ మార్క్స్ అన్నమాట. ఆల్రెడీ మనకి కోర్టులో కూడా కేసు అయితే వేయడం జరిగింది. కోర్టు తీసుకొని దానికి సంబంధించిన అయితే నిర్ణయించే అవకాశం ఉంటుంది త్వరలోనే. ఇదంతా ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన వెంటనే మనకి రిజల్ట్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి బాధ అయితే పడద్దు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కూడా. మీకు కూడా న్యాయం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. మీరు కూడా మీ ఛాన్సెస్ ఉపయోగించుకొని మీరు ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.